YCP విధ్వంసం సమాజానికి పెను ప్రమాదంగా మారిందని ఆరోపించారు చంద్రబాబు. నాలుగేళ్లలో ఏం చేశారని, రాజధాని కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. స్కామ్ల్లో జగంది మాస్టర్ మైండ్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు చంద్రబాబు. పుచ్చుకున్నామంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. హైదరాబాద్ లో అభివృద్ధి సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి కోసం 2014లో విభజన జరిగినప్పుడు ఒకటే ఆలోచించాం, మళ్ళీ కష్టపడతాను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఎవరికి ఏ లోటు లేకుండా చేసి సంపద సృష్టించి 2029కి దేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ చేయాలని ప్రణాళికలు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచం మొత్తం పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం, 16 లక్షల కోట్ల రూపాయలు. ఆ పెట్టుబడులు గాని అయ్యుంటే 30 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి. అప్పటికే 6 లక్షల కోట్ల రూపాయలు పనులు ప్రారంభించాం, 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకుపోతే కొత్తగా వచ్చాడు 4 ఏళ్లకు మునుపు, ఒక్కసారి అన్నాడు ముద్దులు పెట్టాడు, తండ్రి లేని బిడ్డనన్నాడు, కోడి కత్తి డ్రామా ఆడాడు, కడాన తమ్ముళ్ళు. ఈ సైకో చూస్తే సిఐడి డిపార్ట్మెంట్ ఉంది, సిఐడి అంటే క్రైమ్ బ్యూరో, కానీ ఈ రాష్ట్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. అది రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి. ఆ రోజే మీరు చూస్తే ప్రజావేదిక ద్వారా ప్రారంభించాడు. అక్కడి నుంచి ధ్వంసానికి ముందుకు తీసుకుపోతూ ఎక్కడికక్కడ రివర్స్ అన్నాడు, టెండరింగ్ రివర్స్ అన్నాడు, పరిపాలన రివర్స్ గేర్లో పెట్టాడు, వ్యవస్థల్ని నాశనం చేశాడు. ఈరోజు మనం చూస్తా ఉంటే భావి భవిష్యత్తు కోసం ఉండాల్సిన అన్ని కూడా దెబ్బలు తినే పరిస్థితి వచ్చింది. అమరావతి తెలుగు వారి యొక్క చరిత్ర తిరిగి రాసే విధంగా రూపకల్పన చేస్తే ఆ అమరావతిని విధ్వంసం చేసే పరిస్థితి వచ్చాడు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా రాజధాని లేని నగరం లేదు తమ్ముళ్ళు. 3 రాజధానుల పేరుతో ఈరోజు అమరావతిని విధ్వంసం చేసి అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు రాష్ట్రంలో నీళ్ళివ్వచ్చు, దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయించని ముందుకు పోతే పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. ఒక్క పైసా ఇరిగేషన్ పెట్టలేదు, రోడ్ల మీద ఒక్క పైసా పెట్టలేదు, ఎక్కడికక్కడ రోడ్లన్నీ అధ్వానమైన పరిస్థితికి వచ్చాయి, వ్యవసాయం పూర్తిగా భ్రష్టు పట్టిపోయి నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వాన్ని చూస్తే స్పాన్సర్ టెర్రరిజం ఎక్కడికక్కడ పెరిగిపోయి సమాజానికి ఒక పెను సవాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చింది. నిరుద్యోగులు చూస్తా ఉంటే ఏం చేయాలనో దిక్కు తెలియని పరిస్థితి. చదువుకోవాలంటే కాలేజీలు లేక నాణ్యత లేకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి వచ్చింది. దిశ చట్టం అన్నాడు, ఎక్కడుందని అడుగుతున్నా, లేని చట్టాన్ని ఈ యొక్క రాజమండ్రిలోనే దిశ పోలీస్ స్టేషన్ పెట్టి అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు అన్నాడు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ప్రత్యేక హోదా కావాలి, నాకు కాని 25 మందిని గెలిపిస్తే ఢిల్లీకి వెళ్ళి మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న వ్యక్తి కేసుల కోసం మెడలు దించి సాష్టాంగ ప్రమాణాలు చేసే పరిస్థితికి వచ్చాడంటే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. అప్పుల్లో ఏపీ మొదటి స్థానం, ఇంకో పక్క విదేశ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానం. రాష్ట్రం ఈ 4 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, పుట్టబోయే బిడ్డ పైన కూడా అప్పు తీసుకొచ్చే పరిస్థితిలో చేశారు. ఇంకో పక్క మీరు చూస్తే దేశంలోనే రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి, పేదలు ఎక్కువ ఉండే రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి మాత్రం ధనికుడు, ప్రజలు మాత్రం పేదరికం. అలాంటి సమస్యలు సృష్టించిన వ్యక్తి